ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఆల్రెడీ మనం డిస్కస్ చేసే టాపిక్ లా కేస్. ఆ టాపిక్ లో లా కేస్ అనే టాపిక్ లో మనకి నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. ఏంటి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ మోడల్ ఉంది, అలాగే డిస్టెన్స్ బిట్వీన్ రేషియో కూడా ఉంది, అలాగే సెంట్రాయిడ్ మోడల్ కూడా వస్తాయి మనకి. అంటే ఏ మోడల్ అయినా కూడా మనం చేయవలసింది ఏంటి, ఆ మోడల్ తగ్గ ఫార్ములా యూజ్ చేయాలి, డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేయాలి. డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసినప్పుడు మనకి అది ఏమవుతుంది, ఆ ఫార్ములాలో రూట్ ఆఫ్ ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ టూ హోల్ స్క్వేర్ ప్లస్ రూట్ ఆఫ్ వై వన్ మైనస్ వై టూ హోల్ స్క్వేర్ ఫార్ములా యూజ్ చేయడం తెలియాలి. ఇక్కడ అనదర్ ప్రాబ్లం ఏముందంటే రోమన్ వన్ లోనే, రోమన్ వన్ లో మనకి ప్రాబ్లం సిక్స్త్ ప్రాబ్లం చూడండి. నిన్న ఫిఫ్త్ ప్రాబ్లం వరకు అయింది, ఈసారి సిక్స్త్ ప్రాబ్లం చూడండి. ఏమని ఇచ్చారు సిక్స్త్ ప్రాబ్లం, ఇక్కడ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ పాయింట్ పి ఫర్ విచ్ ద స్క్వేర్ ఫర్ విచ్ ద స్క్వేర్ ఆఫ్ హూజ్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆర్జన్ ఈజ్ ఫోర్ టైమ్స్ ఇట్స్ వై కోఆర్డినేట్. అంటే క్వశ్చన్లు అడిగిన విధానం ఏంటి, ఒకసారి క్వశ్చన్ బాగా చదవండి సార్, చదివితే మీకు ఆటోమేటిక్గా ఐడియా ఉంటుంది. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఎక్కడి నుంచి కావాలంట, పాయింట్ పి ఫర్ విచ్ ద స్క్వేర్ ఆఫ్ హూజ్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆర్జన్. అంటే ఒక డిస్టెన్స్ స్క్వేర్ అవ్వాలంటే ఆ డిస్టెన్స్ ఏంటంటే డిస్టెన్స్ ఫ్రమ్ ఆర్జన్ అంటే పి టు ఆర్జన్, ద డిస్టెన్స్ ఫ్రమ్ పి టు ఆర్జన్ ఏమవుతుంది స్క్వేర్ అవుతుందంట. ఈజ్ ఈక్వల్ టు ఫోర్ టైమ్స్ ఇట్స్ వై కోఆర్డినేట్, అంటే వై కోఆర్డినేట్ ఎన్ని టైమ్స్ అవుతుంది, ఫోర్ టైమ్స్ ఈక్వల్ అవుతుందంట. అందుకు కండిషన్ మనకి ఆన్సర్ లో మనకి ఏమి ఇచ్చాడో చూడండి సార్, లెట్ PX1, Y1 బి ఏ పాయింట్ ఇన్ ద లోకస్ లోకస్ లో పాయింట్ తీసుకోవాలి కాబట్టి పాయింట్ తీసుకున్నాం. పాయింట్ తీసుకున్న తర్వాత గివెన్ కండిషన్ కాబట్టి మీరు ఆర్జన్ రాసుకోవచ్చు, కాబట్టి గివెన్ ఆర్జన్ O00 రాసుకున్నా లేదు రాసుకోపోయినా పర్లేదు. అలాగే గివెన్ కండిషన్ ఏం చెప్తుంది, గివెన్ కండిషన్ ఈజ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ పి టు ఆర్జన్ ఈజ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ టైమ్స్ ఇట్స్ వై కోఆర్డినేట్, అందువల్ల పిఓ డిస్టెన్స్ ఏమవ్వాలంట స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వై కోఆర్డినేట్ ఇంటెన్స్ అంట ఫోర్ టైమ్స్. మరి పి వస్తుంది అంటే ఫార్ములా మనకి ఏంటి, ఎక్స్ మైనస్ ఇది ఎక్స్ వన్ కాబట్టి X1 - 0² ప్లస్ తర్వాత Y1 - 0² ఈజ్ ఈక్వల్ టు ఫోర్. మరి వై కోఆర్డినేట్ అనే ఒకటి, ఈ వై కోఆర్డినేట్ ఎంత అవుతుంది ఇక్కడ Y1, ఇందువల్ల మనం తీసుకున్న పాయింట్లను యూజ్ చేయాలి కాబట్టి తీసుకున్న పాయింట్లో X1 Y1 లో వై కోఆర్డినేట్ ఏమవుతుంది Y1 అవుతుంది. జీరోకి వాల్యూ లేదు కాబట్టి X1² ప్లస్ ఇక్కడ జీరోకి వాల్యూ తీసేస్తే Y1² ఈజ్ ఈక్వల్ టు 4Y1. రైట్ నుంచి లెఫ్ట్ తీసుకొస్తే దే ఫోర్ X1² ప్లస్ Y1² మైనస్ 4Y1 ఈజ్ ఈక్వల్ టు 0. అయితే మనకి రిక్వైర్డ్గా కావాల్సింది లోకస్ ఈక్వేషన్ కాబట్టి హెన్స్ ది లోకస్ ఆఫ్ PX1, Y1 ఈజ్ ఏమవుతుంది X² ప్లస్ Y² మైనస్ 4Y ఈక్వల్ టు 0. అందువల్ల ఏ మోడల్లో క్వశ్చన్ సరిగా చూసుకుని ఆ మోడల్ సంబంధించిన ఫార్ములా యూజ్ చేయాలి. ఇక్కడ అడిగింది డిస్టెన్స్, ఇక్కడ లోకస్ ఆఫ్ పాయింట్ ఫీ అని ఇక్కడ ఆపేశాడు, కానీ ఇక్కడ ఏమన్నా ఫర్ విచ్ ద స్క్వేర్ ఆఫ్ హూజ్ డిస్టెన్స్, ఏదైతే ఆ డిస్టెన్స్ తీసుకుంటావు దేని డిస్టెన్స్ ఫ్రమ్ ఆర్జన్ నుంచి తీసుకుంటావు కాబట్టి ఆ ఆర్జన్ నుంచి తీసుకున్న డిస్టెన్స్ కి ఎన్ టైమ్స్ అది స్క్వేర్ చేసి సమకొచ్చాక ఈ సంవత్సరం చూడండి, సంవత్సరం లో చూస్తే ఏమైందంటే ఈసారి ఫైండ్ ద లోకస్ ఆఫ్ ది పాయింట్
point P such that P square plus P B square is equal to 2C square, where A comma 0 comma B minus A comma 0 and condition what condition 0 less than modulus A less than is equal to modulus C. And even ikkada ee 0 less than modulus a less than modulus c ane condition use chestunto ee yokka problem solve cheyamanadu and all my condition already given condition unde points iskonde let a p x1 comma y1 be a point in the locus mari ipudu be a point in the locus annam mana given points kuda unnai kada mari given points a small a comma 0 b minus a comma 0 and ala given points lo a capital small a comma 0 b minus a comma 0 ani icham kabatti manu em cheyali akkada ippudu process lo points substitution lo manaki given condition undi kada mari given condition iskonde given condition is enta given condition yo P A square plus P B square is equal to 2C square. అంటే మనకున్న కండిషన్ ఆల్రెడీ ఫార్ములా ఉంది కాబట్టి ఆ P A square plus P B square is equal to 2C square ఫార్ములా యూజ్ చేసుకున్నాం. ఇందులో P A square అంటే P పాయింట్ A పాయింట్ యూజ్ చేసుకోవాలి కాబట్టి X1 minus A ఇందులో ఫార్ములా ఏంటి మనకి స్క్వేర్ రూట్ ఫార్ములా P A square ఫార్ములా ఏంటి తెలుసు మనకి X1 minus X2 whole square ఫార్ములా ఏంటి x1 minus x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 minus y2 హోల్ స్క్వేర్ అంటే దీనికైతే మనకి డిస్టెన్స్ ఫార్ములా తెలియకుండా ఏ ఫార్ములా ఏ యొక్క ప్రాబ్లం కూడా సాల్వ్ చేయలేం కాబట్టి అందులో ఎవ్రీ ప్రాబ్లంకి ఈ ఫార్ములా యూజ్ చేయాలి ఎవ్రీ ప్రాబ్లంకి ఈ ఫార్ములా కంపల్సరీ యూజ్ చేయాలి కాబట్టి ఈ ఫార్ములా కొంచెం బాగా బై హార్ట్ చేయండి x1 minus x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 minus y2 హోల్ స్క్వేర్ అందులో x1 minus a హోల్ స్క్వేర్ ప్లస్ y1 minus 0 whole square plus x1 minus is also under sorry p a square p b square వచ్చాక x1 minus minus ఆఫ్ ఇక్కడ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఇందులో ఫార్ములాలో మైనస్ ఉంది ఇక్కడ వాల్యూలో మైనస్ ఉంది అందులో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అందులో x ప్లస్ అక్కడ ఏమైంది x1 ప్లస్ a whole square అయింది ప్లస్ y1 minus 0 whole square is equal to 2c square small c యూజ్ చేశాడు అక్కడ అంటే స్మాల్ c అంటే స్మాల్ c యూజ్ చేసుకోవాలి క్యాపిటల్ c అంటే క్యాపిటల్ c యూజ్ చేసుకోవాలి ఫార్ములా మనం రాసుకున్నాం కదా అందువల్ల ఇంకా నెక్స్ట్ ఏంటి దీనిని ఎక్స్ప్లెయిన్ చేయాలి ఫార్ములా యూజ్ చేయండి a minus b whole square a square plus b square minus 2 a 2 into ఇచ్చిన మనకి ఆర్డర్ లో తెలిస్తే రాసుకోండి లేకపోతే ఆ మోడల్ లో రాద్దాం 2 a b plus ఇక్కడ జీరో ఉంది జీరో కౌంటబుల్ వాల్యూ కాదు కాబట్టి తీసేస్తే ఏమవుతుంది ఇంకా వై వన్ స్క్వేర్ తర్వాత ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏ బి ప్లస్ వై వన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు టూ సి స్క్వేర్ అందువల్ల మనకి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగాడో దాన్ని యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి దాన్ని యూజ్ చేసుకుంటూ వెళ్ళాం మనం ఇక్కడ ఫార్ములా చూడండి a square plus b square minus 2ab apply చేసాం ఇక్కడ a square plus b square plus 2ab apply చేసాం యూజింగ్ లో చూడండి సరే x1 square plus x1 square 2x1 square plus a square plus a square తర్వాత చూద్దాం ముందు y square చూడండి y1 square plus y1 square తా 2y1 square a square plus a square అంటేంది 2a square అలాగే ఇంక చూడండి ఇక్కడ మైనస్ ఇది మైనస్ టర్మ్ ఇదేంటి ప్లస్ కానీ వాల్యూస్ ఉండే సరే 2x1a ఇక్కడ కూడా 2x1a అంటే మల్టిప్లికేషన్ చేయలేదు కానీ వాల్యూస్ వస్తే 2x1a ఇక్కడ కూడా వాల్యూ ఎంత 2x1a దీని సింబల్ ఏంటి ప్లస్ దీని సింబల్ ఏంటి మైనస్ దీని సింబల్ మైనస్ ఉంది కాబట్టి ఈ టూ వాల్యూస్ ఏమవుతాయి క్యాన్సిల్ ఇప్పుడు సార్ రైట్ సైడ్ ఏముంది 2c స్క్వేర్ ఉంది అది లెఫ్ట్ కొత్త ఏమవుతుంది మైనస్ 2c స్క్వేర్ ఇది రైట్ సైడ్ ఉన్న వాల్యూ లెఫ్ట్ సైడ్ కొత్త ఏమవుతుంది అది ప్లస్ అని ఏమవుతుంది మైనస్ అందువల్ల దాని వాల్యూ సింబల్ ఏమైంది మైనస్ అయింది టోటల్ వాల్యూలో 2 2 2 ఉన్నాయి కాబట్టి 2 క్యాన్సిల్ చేస్తే ఏమైంది x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ మైనస్ c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0
అండ్ ద ఫైన్ హెన్స్ ఏంటి మనకు కావాల్సింది హెన్స్ ద లోకస్ ఆఫ్ హెన్స్ ద లోకస్ ఆఫ్ పి ఎక్స్ 1 బై 1 ఈజ్ ఏమైంది ఆన్సర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే పాయింట్ సబ్స్టిట్యూషన్ నుంచి పాయింట్ అండ్ నెగ్లెక్ట్ చేస్తే వచ్చేది ఏమవుతుంది లోకస్ ఈక్వేషన్ అవుతుంది అంటే ఎక్స్ వన్ ప్లస్ లో ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి వై వన్ ప్లస్ లో వై సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ఇది 77 ఇంకా లాస్ట్ వచ్చాక మనకి కావాలంటే ఈ మోడల్లో ఆన్సర్ ఇలా లేదు అనుకోండి ఇంకొక మనం ఎన్నదర్భ మోడల్లో కూడా రాసుకోవచ్చు ఎలాగా ఈ వాల్యూస్ ని కాన్స్టెంట్ వాల్యూస్ ని రైట్ సైడ్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కాన్స్టెంట్ వాల్యూ రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే అవుతుంది ఎన్నదర్ వాల్యూ r x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు c స్క్వేర్ మైనస్ a స్క్వేర్ ఈ మోడల్ రాసుకున్నా మనకి ఆన్సర్ అవుతుంది అయితే కొంతమంది ఏం చేస్తారు ఈ స్క్వేర్ టర్మ్స్ ఏమో లెఫ్ట్ సైడ్ నుంచి కాన్స్టెంట్ టర్మ్స్ రైట్ సైడ్ ఉంటే ఇది ఏమవుతుంది సర్కిల్ ఈక్వేషన్ అవుతుంది ఈ మోడల్లో ఉన్నది ఏమవుతుంది సర్కిల్ ఈక్వేషన్ అవుతుంది అందుకు ఆ మోడల్లో రాసుకున్నా పర్వాలేదు ఇంకా నెక్స్ట్ సమ్కి వచ్చాక అక్కడతో మనకి రోమన్ వన్ అయింది రోమన్ టూకి వచ్చాం రోమన్ టూలో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి రోమన్ టూలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద లోకస్ ఆఫ్ ఏ పాయింట్ పి ఇఫ్ ద జాయిన్ ఆఫ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద ఆఫ్ ద పాయింట్స్ ఆఫ్ ద పాయింట్స్ ఏంట పాయింట్స్ 2, 3 అండ్ -1, 5 సబ్టెన్స్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ రైట్ యాంగిల్డ్ ఎట్ పి రైట్ యాంగిల్ ఎట్ పి ఇక్కడ చూడండి ఒకసారి ఆల్రెడీ ఈ సమ్ మోడల్ మనం ప్రీవియస్ చేసాం అంటే ఎగ్జాంపుల్ సమ్స్ లో చేసాం ఎగ్జాంపుల్ సమ్స్ లో వాడు ఏమిచ్చాడు ఎండ్ పాయింట్స్ ఇచ్చాడు ఎండ్ పాయింట్స్ ఏమిచ్చాడు హైపోటెనస్ అని ఇచ్చాడు ది ఎండ్ పాయింట్స్ ఆఫ్ హైపోటెనస్ అన్నప్పుడు ఇక్కడ 2 పాయింట్స్ మనం యూజ్ చేసాం అది హైపోటెనస్ ఎండ్ పాయింట్స్ అంటే హైపోటెనస్ అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏముంటది సైడ్ ఉంటది ఏముంటది హైపోటెనస్ మరి హైపోటెనస్ ఎండ్ పాయింట్స్ అని అన్నా పర్లేదు సబ్టెన్స్ అంటే ఈ యొక్క ఎండ్ పాయింట్స్ ని యాడ్ చేస్తే వచ్చిన ఒక లైన్ కి ఏముంటాయి సబ్టెన్స్ ఉంటాయి కాబట్టి ఈ సబ్టెన్స్ ఏమన్నాడు అక్కడ 2, 3 అండ్ -1, 5 అందువల్ల ఇక మనం చూస్ చేసుకోవాల్సిన ఇచ్చినవి రాయండి అసలు లెట్ PX1, Y1 BA పాయింట్ ఇన్ ద లోకస్ అంటే చేసే ప్రాసెస్ లో మనం ఏం అక్కడ గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ ఏముంది అంటే ప్రాబ్లం నుంచి మనం రాసుకోవాల్సిన మ్యాటర్ ఏముంది ఆ మ్యాటర్ రాసుకున్నాక పాయింట్ తీసుకున్నాం ఏ పాయింట్ లోకస్ పాయింట్ తీసుకున్నాం ఇంకా ఎన్నదర్ ఏంటి లెట్ లెట్ ఏ ఇక్కడ పేర్లు లేవు కదా నేమ్స్ లేవు కదా అండ్ లెట్ ఏ 2, 3 అండ్ బి -1, 5 బి ద గివెన్ పాయింట్స్ అంటే నేమ్స్ లేవు కాబట్టి వాటికి ఏం పెట్టావు లెట్ అని పెట్టి ఏ 2, 3 బి -1, 5 బి ద గివెన్ పాయింట్స్ మరి గివెన్ కండిషన్ ఏం చెప్తుంది ఈజ్ మరి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎక్కడ యాంగిల్ ఏపీబి అందులో యాంగిల్ ఏపీబి ఎంత 90 డిగ్రీస్ యాంగిల్ ఏపీబి 90 డిగ్రీస్ కాబట్టి ఇంకేం చెప్తుంది పైథాగరస్ ఏం చెప్తుంది పిఏ స్క్వేర్ ప్లస్ పిబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ పిఏ స్క్వేర్ ప్లస్ పిబి స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ఎలా అది ఫ్రమ్ పైథాగరస్ అయితే పైథాగరస్ థీరం యూజింగ్ మనం ఎలా అయితే యూజ్ చేసుకుంటా లెటర్స్ వాడుకుంటే సరిపోద్ది అయితే అక్కడ పిఏ స్క్వేర్ ప్లస్ పిబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ఎలా వచ్చింది సైడ్ స్క్వేర్ సైడ్ అంటే ఎంత పిఏ అండ్ సైడ్ పిబి హైపర్నెస్ ఎంత ఏబి
అండ్ అలా సైడ్ ఏమ పిఏ ఇంకో సైడ్ పిబి సో హైపోటెన్స్ ఎంత ఏబి కాబట్టి ఇక్కడ అప్లై చేసావు మన దగ్గర వాల్యూ సెట్ చేస్తే ఏమవుతుంది పిఏ ఫస్ట్ మరి పి పాయింట్ చూడండి సారీ x1 y1 ఈ ఏ పాయింట్ ఏమవుతుంది x2 y2 ని యూజ్ చేసుకుంటే ఫార్ములా వేసుకుంటే ఏమవుతుంది x1 - 2 x1 minus 2 whole square plus y1 minus 3 whole square another pb pb ante enta x1 minus minus ante minus em avutundi plus value enta 1 whole square plus y minus 5 whole square is equal to ab ab ante enta 2 minus of minus 1 2 minus of minus 1 anta plus 1 whole square alage 3 minus 5 3 minus 5 whole square ek numbers kabatti a plus b whole square a minus b whole square formula apply cheyakodadu ikkada plus ante addition chesi whole square cheyali subtraction chesi whole square cheyali ikkada a minus b whole square kabatti a square plus previous sums lo manu chesam kabatti koncham alavata ayindi kabatti కొంచెం స్టెప్స్ తగ్గించుకోవాలి అందువల్ల ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 2 స్క్వేర్ అంటే 2 2 అంటే 4 ఫార్ములా ఏంటి మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2 2 జర్ 4 ఇంటూ x1 4 x1 ఎలా వచ్చిందంటే 2 ab 2 ab లో 2 2 జర్ అంటే 4 4 ఇంటూ x1 4 x1 ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఏంటి అక్కడికి b అంటే 3 3 స్క్వేర్ 3 3 జర్ అంటే 9 3 3 jar 9 3 3 jar 9 simple enti minus 2 3 jar 6 6 into y1 6 y1 6 into y1 6 y1 plus ikkada a plus b square kati a square plus b b endanta 1 square ante 1 1 1 jar 1 plus 2 1 jar 2 2 into x1 2 x1 ఫార్ములా ఏ స్క్వేర్ అయింది b స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 2ab కాబట్టి 2 1 జా 2 2 ఇంటూ x1 2 x1 ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఫార్ములా a ఎంత y1 కాబట్టి y1 స్క్వేర్ అయింది ప్లస్ 5 స్క్వేర్ 5 స్క్వేర్ అంటే 5 5 జా 25 5 5 జా అంటే 25 మైనస్ 2 5 జా 10 10 ఇంటూ y1 10 y1 10 into y1 10 by 1 is equal to 2 plus 1 anta 3 3 square anta 9 2 plus 1 anta 3 3 square anta avutundi 9 5 minus 3 2 2 square anta 4 aithe meek doubt asthe entante ikkada 3 minus 5 mari 3 minus 5 sir minus 2 kadannano 3 minus 5 ni anta minus 2 mari minus 2 whole square chesthe em avutundi మైనస్ 2 హోల్ స్క్వేర్ చేస్తే ప్లస్ మైనస్ అంటే మైనస్ ఏమవుతుంది ప్లస్ అందువల్ల మైనస్ ఉన్నా కూడా అది ఏమవుతుంది స్క్వేర్ రూట్ లో ఆల్వేస్ ప్లస్ అవుతుంది ఇంకా ఇక్కడికి వచ్చాక లెఫ్ట్ సైడ్ 4 ఉంది రైట్ సైడ్ కూడా ఉంది 4 ఉంది లెఫ్ట్ సైడ్ 9 ఉంది రైట్ సైడ్ కూడా ఉంది 9 యాడింగ్ చేసి సబ్ట్రాక్షన్ చేసినా ఒకటే వస్తుంది క్యాన్సిలేషన్ చేసినా ఒకటే వస్తుంది అందువల్ల లెఫ్ట్ సైడ్ 4 రైట్ సైడ్ 4 క్యాన్సిల్ లెఫ్ట్ సైడ్ 9 రైట్ సైడ్ 9 క్యాన్సిల్ అయితే ఇక్కడ సింబల్ ఇంపార్టెంట్ సింబల్ ప్లస్ ఇక్కడ సింబల్ ప్లస్ ఒక వాల్యూకి బిఫోర్ ఏమీ లేకపోతే ప్లస్ అంటే ఆటోమేటిక్ గా ఇక్కడ ప్లస్ 9 ఇది ప్లస్ 9 ప్లస్ 4 ప్లస్ 4 క్యాన్సిల్ ఇంకా యాడింగ్ చేస్తే x1 స్క్వేర్ ప్లస్ x1 స్క్వేర్ ఎంత 2x1 స్క్వేర్ x1 స్క్వేర్ ప్లస్ x1 స్క్వేర్ ఏంటి 2x1 స్క్వేర్ y1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఎంత 2y1 స్క్వేర్ అలాగే నెక్స్ట్ మైనస్ 4x1 మైనస్ 4x1 ప్లస్ 2x1 ఎంత అవుతుంది మైనస్ 2x1 ఇందువల్ల టర్మ్స్ x1 టర్మ్స్ ఏ కానీ ఇక్కడ సింబల్ ఏంటి ప్లస్ ఇక్కడ సింబల్ ఏంటి మైనస్ 4 టర్మ్స్ 2 టర్మ్స్ క్యాన్సిల్ అవుతుంది ఎంత 2 టర్మ్స్ బట్ 2 టర్మ్స్ కి సింబల్ ఏంటి మైనస్ ఇందువల్ల బిగ్ వాల్యూ సింబల్ ఏంటి మైనస్ నెక్స్ట్ ది ఇక్కడ చూడండి y టర్మ్ మైనస్ 6y1 మైనస్ 10y1 రెండు సింబల్స్ మైనస్ కాబట్టి మైనస్ 16y1 మైనస్ 16y1 ఇంకా బ్యాలెన్స్ లో ఉన్నది చూస్తే 25 plus 1 ఎంత 26 కానీ టర్మ్స్ అన్ని చూడండి సారి మల్టిపుల్ ఆఫ్ 2 2 2 2 అన్ని 2 లోనే కాబట్టి మల్టిపుల్ ఆఫ్ 2 కాబట్టి 2 క్యాన్సిల్ చేస్తే 2 క్యాన్సిల్ చేస్తే ఎంత x1 స్క్వేర్ 2 క్యాన్సిల్ చేస్తే y1 స్క్వేర్ మైనస్ 2 క్యాన్సిల్ అవుతుంది ఎంత x1 2 క్యాన్సిల్ అవుతుంది ఎంత అవుతుంది x1 ఇక్కడ 2 క్యాన్సిల్ చేస్తే మైనస్ 2 ఎన్ టైమ్స్ ఇక్కడ 8 టైమ్స్
ప్లస్ 2 క్యాన్సిల్ చేస్తే 213 జార్ 26 213 జార్ అంట 26 ది ఫైనల్ ఆన్సర్ ఏంటి హ్యాన్స్ హ్యాన్స్ ది లోకస్ ఆఫ్ లోకస్ ఆఫ్ px1 y1 ఇస్ ఇన్ ఫార్ములా ఇక్కడ x1 y1 పాయింట్ నెగ్లెక్ట్ చేస్తే వస్తుంది x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ x మైనస్ x మైనస్ 8y ప్లస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0 అందువల్ల ఏ మోడల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారో చూసుకోవాలి దాన్ని బట్టి మనం వెళ్ళాలి అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ x మైనస్ 8y ప్లస్ 13 అనేది ఏమవుతుంది మనకు రిక్వైర్డ్ లాకస్ ఈక్వేషన్ అవుతుంది ఇక్కడికి ఏమైంది ప్రాబ్లమ్ రామన్ 2 లో ఫస్ట్ క్వశ్చన్ అయింది ఇంకా అనదర్ క్వశ్చన్కి వచ్చాక ఏ టైప్కి ఆ టైప్ ఫార్మ్ యూజ్ చేయాలి అడిగింది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అడిగాను అనుకుంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి పైథాగరస్ లా యూజ్ చేస్తాం పైథాగరస్ లా అలా నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చాక అయితే మీరు సేమ్ మోడల్లో క్వశ్చన్ ప్రీవియస్ సమ్ లో మనం చెప్పుకున్నాం ఏంటి ఆ క్వశ్చన్ అది ఒకసారి క్వశ్చన్ చూడండి ఒకసారి క్వశ్చన్ చేస్తే మీకు రామన్ టూ లో సెకండ్ క్వశ్చన్ ఉంది ఏంటిది ద ఎండ్స్ ఆఫ్ ది హైపర్నియస్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆర్ 0,6 6,0 ఫైండ్ ద లోకస్ ఆఫ్ ది థర్డ్ వెర్టెక్స్ ఈ సమ్ మీరు ట్రై చేయండి ఒకసారి ట్రై చేస్తే ఏదైనా డౌట్ ఉంటే రేపు మళ్ళీ డిస్కస్ చేస్తాను నెక్స్ట్ క్లాస్లో ఎంత సమ్కి వెళ్తున్నాను చూడండి ప్రీవియస్ ప్రమాణం ఏంటంటే ఫస్ట్ సమ్ చెప్పాను సెకండ్ సమ్ మిమ్మల్ని చేయమని చెప్పాను థర్డ్ సమ్ చూడండి సార్ అమ్మా థర్డ్ సమ్ ఏంటంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ ఏ పాయింట్ ద డిఫరెన్స్ ఆఫ్ హోజ్ డిస్టెన్స్ ఫ్రమ్ మైనస్ 5,0 ఈజ్ 8 అడిగింది ఏంటి ఇక్కడ ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ ఏ పాయింట్ ద డిఫరెన్స్ ఆఫ్ హోజ్ డిస్టెన్స్ ఫ్రమ్ మైనస్ 5,0 ఈజ్ ఎంత ఇచ్చాడు 8 అయితే ఇక్కడ మనకి గివెన్ ఏమి ఇచ్చాడో చూడండి సార్ గివెన్ పాయింట్స్ ఏ మైనస్ 5,0 అండ్ బి 5,0 ఇంకేం కావాలి లోకస్ పాయింట్ కావాలి లెట్ ఏంట పాయింట్ px1 y1 బి ఏ పాయింట్ ఇన్ ద లోకస్ బిఏ పాయింట్ ఇన్ ద లోకస్ అయితే మనకు గివెన్ పాయింట్స్ తీసుకున్నా అలాగే రిక్వైర్డ్ కావాల్సిన లోకస్ పాయింట్ తీసుకోవడం జరిగింది మనకి ఏం కావాలి గివెన్ కండిషన్ ఒకటి ఉంది ఏంటి కండిషన్ గివెన్ కండిషన్ ఏం చెప్తుంది గివెన్ కండిషన్ ఈజ్ డిఫరెన్స్ అన్న వేడి వేడి డిఫరెన్స్ అంట పీ టు ఏ అండ్ పీ టు బి డిఫరెన్స్ అంటే సింబల్ ఏంటి మైనస్ అయితే ఈ టూ వాల్యూస్ లో హయ్యర్ వాల్యూ తెలియదు కాబట్టి దాని సింబల్ ఏంటి మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు 8 అంటే పిఏ మైనస్ పిబి ఆర్ పిబి మైనస్ పిఏ అంటే పిఏ మైనస్ పిబి చేసిన పిబి మైనస్ పిఏ చేసిన వాల్యూ ఎంత రావాలంట 8 రావాలి కానీ ఇది 8 అనేది పాజిటివ్ వాల్యూ మరి ఎవ్రీ అంటే డిఫరెన్స్ వాల్యూ పాజిటివ్ రావాలంటే దాని సింబల్ ఏం రావాలి మాడ్యులస్ మరి మాడ్యులస్ మీనింగ్ ఏంటి ప్లస్ ఆర్ మైనస్ వాల్యూ ఇన్సైడ్ వేస్తే అవుట్ సైడ్ వాల్యూ ఏమవుతుంది పాజిటివ్ వాల్యూ వస్తుంది మాడ్యులస్ మీనింగ్ ఏంటి ఆల్వేస్ పాజిటివ్ వాల్యూ మరి ఆల్వేస్ పాజిటివ్ వాల్యూ రావాలంటే ఏ సింబల్ వాడాలి ఇక్కడ మాడ్యులస్ దీనికి నేను ఏం చేస్తాను మాడ్యులస్ క్యాన్సిల్ చేస్తాను మాడ్యులస్ క్యాన్సిల్ చేస్తే పిఏ మైనస్ పిబి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ప్లస్ ఆర్ మైనస్ 8 ఎందుకు అవుతుందంటే మరి మాడ్యులస్ వాల్యూ ఏంటి ఒకవేళ పాజిటివ్ వచ్చేసినా పాజిటివ్ వస్తుంది నెగిటివ్ వేసినా కూడా ఏమవుతుంది పాజిటివ్ వస్తుంది అంటే ఆల్వేస్ పాజిటివ్ రావాలంటే ఆ వాల్యూకి ఏ సింబల్ ఉండొచ్చు ప్లస్ ఉండొచ్చు ఆర్ మైనస్ ఉండొచ్చు మరి ప్లస్ ఆర్ మైనస్ ఉన్నది కాబట్టి ఆటోమేటిక్గా 8 అనేది ఏమవుతుంది పాజిటివ్ వాల్యూ అవుతుంది ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తుంది ఈ సింబల్ తో మైనస్ తో ఉంది కాబట్టి ఇది రైట్ సైడ్ పంపితే ఏమవుతుంది పిఏ ఈజ్ ఈక్వల్ టు పిబి ఇది మైనస్ రైట్ సైడ్ ఏమవుతుంది ప్లస్ పిబి ప్లస్ మైనస్ 8
అయితే స్టార్టింగ్ ఎప్పుడు కూడా మనం ప్లస్ ఆర్ మైనస్ తో కాకుండా ప్లస్ వాల్యూ తో రాయాలి కాబట్టి ఈ మైనస్ వాల్యూ రైట్ సైడ్ కి ఏమవుతుంది ప్లస్ అవుతుంది అంటే ప్లస్ pb ప్లస్ r మైనస్ 8 ఇప్పుడు స్పేరింగ్ ఆన్ బోత్ సైడ్ స్పేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏమింది p a స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు pb ప్లస్ r మైనస్ 8 హోల్ స్క్వేర్ ఇక్కడ ఇది లెంగ్త్ స్క్వేర్ ఉంది కాబట్టి దాన్ని అలాగే ఉంచండి సారి p a స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు a ప్లస్ చూద్దాం ఏ ఎంత pb అంటే pb స్క్వేర్ ప్లస్ b వాల్యూ ఎంత 8 8 స్క్వేర్ ప్లస్ r మైనస్ 2 pb 8 ఎలా చెప్పావ్ ఫార్ములా a ప్లస్ b లేదా a మైనస్ b అప్లై చేసినా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ r మైనస్ 2 a ఎంత pb ప్లస్ p వాల్యూ ఎంత 8 therefore final ga vachina valenta p a square is equal to p a square value substitute ayina sari p a p point enta x1 y1 a point enta minus 5 comma 0 ikkada substitute chesthe em avutundi substitute chesthe p ante enta x1 minus half minus half plus 5 whole square plus y1 minus 0 whole square is equal to इस राइट साइड पी बी स्क्वेर राइट साइड पी बी का एंत एक्स वन माइनस बी वैल्यू एंत फाइव होल स्क्वेर प्लस वाई वन माइनस जीरो होल स्क्वेर प्लस एट स्क्वेर एट स्क्वेर एंता सिक्सटी फोर एट स्क्वेर एट स्क्वेर एंता एट एट सिक्सटी फोर का बट्टी प्लस आर माइनस 16 pb 16 pb मन वालू दूस इ्लस बी हॉल स्क्वेर अप्लाई ए स्क्वेर प्लस बी स्क्वेर फाइव स्क्वेर 25 स्क्वेर 25 प्लस 2 5 जा 10 10 into x1 10 x1 plus y1 square 0 కు వాల్యూ లేదు 0 కు వాల్యూ లేదు కాబట్టి y1 square is equal to ఇక్కడ a minus b square a square plus b square 5 square 5 square ఎంత 25 5 5 जा 25 minus 2 5 जा 10 x1 ఇక్కడ కొంచెం 0 నెగ్లెక్ట్ చేస్తే y1 square plus 64 प्लस आर माइनस 16 पीबी ఒకే ఈక్వల్ సింబల్ కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సేమ్ వాల్యూ ఉంది కాబట్టి ఈ టు వాల్యూస్ ఏమొతే క్యాన్సిల్ అవుతాయి ఏంటి వాల్యూస్ x1 స్క్వేర్ x1 స్క్వేర్ y1 స్క్వేర్ y1 స్క్వేర్ 25 25 క్యాన్సిల్ అవుతాయి ఇంకా బ్యాలెన్స్ ఉన్న వాల్యూస్ ఏంటి బ్యాలెన్స్ ఉన్న వాల్యూస్ ఏంటంటే 10x1 is equal to minus 10x1 plus 64 plus r minus 16 pb ఇక్కడ ఈ టర్మ్స్ అన్ని కూడా లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే 10x1 ప్లస్ ఇది మైనస్ మైనస్ లెఫ్ట్ సైడ్ కి వస్తే ఏమవుతుంది ఇది రైట్ సైడ్ ఉన్న వాల్యూ నెగటివ్ వాల్యూ కాబట్టి రైట్ సైడ్ ఉన్న నెగటివ్ వాల్యూ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది మైనస్ ఏమవుతుంది ప్లస్ ప్లస్ 10x1 ఇది ప్లస్ లెఫ్ట్ కి వస్తే ఏమవుతుంది మైనస్ 64 రైట్ సైడ్ ప్లస్ r మైనస్ 16 pb ప్లస్ r మైనస్ 16 pb దేర్ఫోర్ ఇక్కడ ఏమవుతుంది చూడండి ఒకసారి 10x1 plus 10x1 20x1 10x1 10x1 20x1 तरवा प्लस माइनस माइनस 64 is equal to plus minus 16 pb टू वैल्यूस फोर्थ बिटर फोर्थ टेबल का 20 64 8 टेबल कैंसिल होती है फोर्थ टेबल देते हैं 5x1 माइनस 516 64 प्लस माइनस 16 pb 4 टेबल 16 टाइम्स 4 टाइम्स 4 टेबल 16 4 टाइम्स కాబట్టి 4 టైమ్స్ చేసా ఇంకేం చేయాలి ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ ఎందుకు చేయాలి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ ఇక్కడ రైట్ సైడ్ ప్లస్ ఆర్ మైనస్ ఉంది రైట్ సైడ్ ప్లస్ ఆర్ మైనస్ ఉంది కాబట్టి ఏం చేయాలి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏమవుతుంది 5x1 - 16 హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 4 pb హోల్ స్క్వేర్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ స్క్వేర్ చేసాం లెఫ్ట్ సైడ్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది 5x1 స్క్వేర్ కాబట్టి 5 స్క్వేర్ x1 స్క్వేర్ ప్లస్ 16 స్క్వేర్ ఇందులో ఇక్కడ a ఎంత 5 x1 a స్క్వేర్ రాయాలంటే 5 x1 కాబట్టి 5 స్క్వేర్ x1 స్క్వేర్ రాశాను మరి b ఎంత 16 స్క్వేర్
minus 2 into 5 x 1 into 16 is equal to plus time scale जेते होतनी plus plus time scale जेसे कोड़े होतनी plus होतनी अलगे 4 square into p b square इन्द अला 4 constant value 4 square into p b square 5 square into 25 x 1 square 16 square into 66 into 256 256 minus 2 5 are 10 10 into 16 160 x 1 10 into 16 into 160 x 1 4 square into 16 4 square into 4 4 are 16 but pb square already pbl find it yourself pbl ni kevachin chevarke x 1 minus 5 whole square plus y 1 minus 0 whole square ichindi final value vesthe paraledu form vesthe paraledu kabatti form vesthe form enti x 1 minus 5 whole square plus y 1 minus 0 whole square apply cheyandam apply chestam ochindi 25 x 1 square plus 2 r lo vaste minus 160 x 1 plus 256 is equal to 16 into form apply chesthe x 1 square plus 5 square 5 5 ja 25 minus 2 5 ja 10 10 into x 1 10 x 1 plus 0 cancel chesthe y 1 square जीरो कैंसिल करते हैं ता बाय वन स्क्वायर मल्टीप्लिकेशन ये वैल्यू सन्ने लेफ्ट से जिस पत्ते 25 एक्स वन स्क्वायर माइनस 160 एक्स वन प्लस 256 आ टर्म सन्ने लेफ्ट से ट्रांसफर जैसे इस प्लस वाले सीधे करते होते माइनस माइनस 60 एक्स वन स्क्वायर 16 एक्स वन स्क्वायर प्लस इस प्लस सीधे करते होते नहीं माइनस 1625 1625 सन्ता 400 1625 सन्ता 400 माइनस इधर पत्ते होते नहीं प्लस कौन मिक डॉट कौन टें वेशन डाला के इज कौन टें वेशन अजय सिंपल सेशन मिक डॉट कौन था कौन टें सेम वैल्यू सेशन 16 10 जार 160 x 1 16 इनटू y 1 स्क्वायर 16 y 1 स्क्वायर 16 इनटू y 1 स्क्वायर 16 y 1 स्क्वायर तेरे कैंसल टाइम्स कौन टें माइनस 160 माइनस 160 x 1 एक बैलेंस ना डाउन साइड लेफ्ट साइड इसको तो कॉन्स्टेंट राइट साइड मंत्र होते हैं फाइनल वैल्यू बैलेंस वैल्यू सो 25 एक्स वन स्क्वायर अलग है ये प्लस इधर करते होते हैं माइनस 16 एक्स वन स्क्वायर ये प्लस वैल्यू लेफ्ट करते होते हैं माइनस 16 वाई वन स्क्वायर 16 वाई वन स्क्वायर इज इक्वल टू राइट साइड वैल्यू एंड तो राइट साइड 400 400 माइनस 256 देयरफॉर सबट्रैक्शन करते 25 टर्म्स 16 टर्म कैंसिल करते 9 टर्म्स 9 x1 स्क्वायर माइनस 16 y1 स्क्वायर इज इक्वल टू 400 ला 256 कैंसिल करते 144 అందువల్ల మనకి సబ్ట్రాక్షన్ లో చేసినప్పుడు వచ్చిన వాల్యూ ఇది అయితే 144 తో డివైడ్ చేయకూడదు చేయొచ్చు డివైడ్ చేస్తే ఫైనల్ వాల్యూ ఎంత వస్తుంది ఇంకా 144 తో డివైడ్ చేస్తే మనకు వచ్చే వాల్యూ అక్కడ మనకి సబ్ట్రాక్షన్ చేస్తే అక్కడ వచ్చిన వాల్యూ ఏదవుతుందో ఆ వాల్యూ ఒకసారి చూడండి మళ్ళీని ఇక్కడ చూడండి సార్ మళ్ళీని ఏ వస్తుంది అక్కడ మనకి 25 x1 స్క్వేర్ మైనస్ 16 x1 స్క్వేర్ మైనస్ 16 y1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 400 माइनस 256 देयरफॉर सबट्रैक्शन ఎంత 9x1 స్క్వేర్ - 16y1 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు సబ్ట్రాక్షన్ ఎంత 25 టర్మ్స్ వల్ 16 క్యాన్సిల్ అవుతే ఎంత 9 టర్మ్స్ ఇక్కడ - 16y1 స్క్వేర్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 144 తో డివైడ్ చేస్తే 9x1 స్క్వేర్ డివైడెడ్ బై 144 - 16y1 square is divided by 144 is equal to 144 divided by 144. N times is 1 time. In the N times is 16 times. Is N times is 9 times. Final answer is x1 square by 16 minus y1 square by 9 is equal to 1. This is the record equation of the law. X square by 16 minus y square by 9 is equal to 1.